Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Anna namaskaram anna jagananna na peru Gausi andi nen Nellore jilla nunchi vachanu nenu inta cash marriage chestunnanu sir 17 samsaralki minus 3 samsaral nunchi chani peyadandi nene pillalu iddaru pillalandi nene poshichukunta unnanu tarvata naku 2018 indilo cancer ani telisindi sir తెలిసిన తర్వాత నేను చాలా భయపడ్డానండి. నాకు డబ్బులు లేవు, అయినా కానీ ఎలా చేయాలంటే అప్పుడు నేను ఆరోగ్యశ్రీ పెడతామండి అని ఆపరేషన్ చేశారండి. చేసిన తర్వాత మళ్ళీ 7 నెలలకి మళ్ళీ వచ్చింది సార్. అది అప్పుడు ఇంకా ఎక్కువగా బాధపడ్డాను సార్. ఇంకా పిల్లలకి నేను లేకుండా పోతానేమో, నేను ఇంకేమైపోతానో అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఆరోగ్యశ్రీతో నాకు చేశారు సార్ ట్రీట్మెంట్. వైఎస్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పుణ్యం వల్ల నేను బతికి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను సార్. నేను నాకు ఇద్దరు పిల్లలండి, మాకు ఏ ఆధారం కూడా లేదు. తండ్రి ముసలి ఆయన 70 సంవత్సరాలు సార్. ఆయన పోషిస్తున్నారు సార్ మమ్మల్ని. మీరు ఇచ్చే పింఛను అది దాంతో మేము పోషణ జరుగుతుంది సార్. మాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నాకు మళ్ళీ రేడియోథెరపీ చేస్తుంది, నాకు మళ్ళీ కీమోథెరపీ చేస్తున్నారు సార్. ఇవాళకి నాకు 15 రోజులు అయింది సార్ పెట్టి కీమోథెరపీ. నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఇదంతా మీ పుణ్యమే, నాన్నగారి పుణ్యం మీ పుణ్యమే సార్. మీరు చల్లగా ఉండాలి, మీరు బాగుండాలి సార్. కానీ మాకు కూడా మాకు పింఛన్ ఇవ్వండి సార్. మాకు కూడా క్యాన్సర్ వాళ్ళకి లేదని చెప్తున్నారు సార్ పింఛన్ వాళ్ళు. చేస్తారు తల్లి, ఇది కూడా నువ్వు చెప్పింది కూడా ఆలోచన చేద్దాం. మాకు సొంత ఇల్లు కూడా లేదు సార్. నాన్నగారు ఇంట్లో ఉన్నాం సార్, ముగ్గురు ఆడపిల్లం సార్ మేము. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు నా పేరు గోవర్ధన్, ఏలూరు నుంచి వచ్చాను సార్. నేను నాకు 5వ తారీఖున డెంగ్యూ వచ్చింది సార్. 5వ తారీఖున డెంగ్యూ వచ్చింది సార్. 1000 రూపాయలు పైదాడితే ఫ్రీ ఆరోగ్యశ్రీ అన్నారు సార్. నేను బాగా చేసుకున్నాను సార్, చేయించారు సార్, బాగా చూశారు సార్. నన్ను 2018 సంవత్సరం ఇదే డెంగ్యూ వచ్చింది సార్. నాకు 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది సార్ అది. ఇప్పుడు మళ్ళీ 4వ తారీఖున వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తేవాలరా బాబు అనుకున్నాం సార్. ఇప్పుడు అది లేకుండా నేను ఫ్రీగా ట్రీట్మెంట్ పొందాను సార్. థ్యాంక్ యూ సార్, వెరీ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మా ఏలూరు మినిస్టర్ గారు సార్, ఏ ఆపదున్నా క్షణాల్లో స్పందిస్తారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు నారాయణ, చిత్తూరు నుంచి వచ్చా, చిత్తూరు తిరుపతి నుంచి వచ్చాను నేను. నాకు 3 పిల్లలు సార్. 3 పిల్లలు లేనండి. ఇతనికి ఆయిల్ పడి చేయి కాలిపోయింది సార్, ఫింగర్స్ అన్నీ అతకపోయినాయి. తిరుపతి ఆడిపోయినా ట్రీట్మెంట్ చేయలేదు సార్. దీనికి అవ్వదు, చేయలేమని అన్నారు. నేను సార్ ఎందుకైనా మంచి చెన్నైలో చూసుకుందాం, చెన్నైకి వెళ్ళాను సార్. చెన్నైకి వెళ్తే ఆ ఆడిపోయినా డబ్బులు అడిగారు, డబ్బులు నా దగ్గర లేవు. లేదంటే నాకు 7 నెలలకు వచ్చేది 7000 నుంచి 8000 వరకు దాని మించి రాదు. ఆడిపోయినా వీడికి 60000 70000 అడిగారు, లేదు నా దగ్గర. చెన్నైకి ఒకసారి ట్రీట్మెంట్కి వెళ్దామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆడ చూపించాను సార్, చెయ్యి ఏమారుంది సార్ అంటే వాళ్ళు చెప్పినారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. సార్ మీరు ఆంధ్ర నుంచి, చిత్తూరు నుంచి వచ్చాను సార్, తిరుపతి అని. మీ సీఎం గవర్నర్ జగన్మోహన్ రెడ్డి కదా, ఆరోగ్యశ్రీ ఉంది కదా అని చెప్పారు సార్. అవును సార్ ఉంది, నాకైతే తెలీదు, మీరు చెప్పాలి అన్నాను. నాదే డబ్బులు లేవు అని చెప్పాను. ఆయన 2 డేస్లో కనుక్కొని మొత్తం చూసి ఆరోగ్యశ్రీ ఉంది మీకు, ఉంది మీకు, నేను లక్షణంగా చేసి పంపిస్తాను మీ పిల్లవాడికి, ఏళ్ళంతా నీట్గా చేసి పంపిస్తాను 100%. మీరేం బాధపడద్దండి, మీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను, చేసి చూసి లక్షణంగా పంపిస్తాను, చిరునవ్వుతో పంపిస్తాను మిమ్మల్ని ఇంటికి అని చెప్పాడు సార్. 2 డేస్లోనే అన్నీ చేసి ట్రీట్మెంట్ మొదలుపెట్టినాడు సార్. ట్రీట్మెంట్ చేసి మొదలుపెట్టిన తర్వాత 20 డేస్లోనే క్లియర్ చేసి చెయ్యంత 2 సార్లు మార్చి చిక్కట్టంతా మార్చి నీట్గా చేశారు సార్. ఇంతకుముందు ఆపదొస్తే దేవుని మొక్కునేను సార్, ఇప్పుడు ఆపదొస్తే జగన్మోహన్ రెడ్డి మా అన్నీ తీరుస్తున్నారు సార్.
నాన్నగారు ఒక అడుగేసి రాష్ట్రం మాత్రమే చూశారు ఆరోగ్యశ్రీ మీరు ఒక 10 అడుగులు ముందుకేసి ఇతర రాష్ట్రాలకు కూడా చేసే విధంగా మీరు చేసినందుకు మీకు పాదాభివందనం చేస్తున్నాను సార్ ఎక్సలెంట్ గా చేస్తున్నారు సార్ నేను మాత్రం ఒకప్పుడు డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ చేసుకోలేకనే ఉండిపోయినాము ఇప్పుడు మాత్రం ట్రీట్మెంట్ చేసుకోవాలంటే జగన్ మోహన్ రెడ్డి గారే గుర్తొస్తున్నారు సార్ మీరే దేవుళ్ళలాగా మాకు అందరికి కనబడుతున్నారు సార్ అంత బాగుంది సార్ మీది ఇది థాంక్యూ నగేష్ పేరేం పేరు నీ పేరు సార్ నారాయణ్ సార్ థాంక్యూ నారాయణ్